హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పాత కాంబినేషన్ కోసం పార్ట్లు చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య పదేళ్ళ కాలం ఉంది ఒక సెకండ్ మారితేనే ఎన్నో రకాలుగా అర్థాలు మారిపోతాయి అలాంటిది రెండు వేల పద్నాలుగు ప్రయోగాన్ని రిపీట్ చేయాలని చంద్రబాబు ఆలోచన చేయడమంటే నిజంగా నేల విడిచి సాము చేయడమే అంటున్నారు తాజాగా చూస్తే మోదీ గ్లామర్ పాతాళానికి పడిపోతోంది జనసేనని పవన్ కళ్యాణ్ను సినిమా హీరోగా మాత్రమే ఎక్కువ ఇష్టపడతామని జనాలు ఈ టైం గ్యాప్లో తేల్చేశారు ఈ నేపథ్యంలో అటు బీజేపీ జనసేనలను చెరో వైపు పెట్టుకుని రాజకీయ రంగంలో కత్తులు తిప్పడానికి చంద్రబాబు ఉత్సాహపడుతున్నారు ఇక మరో మూడేళ్లలో ఏపీలో కానీ దేశంలో కానీ జరిగే ఎన్నికలను ముందే అంచనా వేయడం కష్టమే కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే మాత్రం బీజేపీకి బొత్తిగా కాని కాలమే అవుతుందని చెప్పేయవచ్చు ఏపీ వరకు తీసుకుంటే అటు జగన్ ఉంటారు ఆయనకి ఎవరితోనూ పొత్తులు లేవు మరోవైపు బీజేపీని చంద్రబాబు దగ్గర తీస్తే వామపక్షాలు కాంగ్రెస్ దూరం అవడం ఖాయం అవి విడిగా పోటీ చేసినా ఏపీలో ట్రయాంగిల్ పోరు తప్పదు ఆ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును విపక్షాలు చీల్చుకోవడం జరిగి తీరుతుంది అది అధికార పక్షానికే ఉపయోగపడుతుంది అన్నది సందేహం లేని అంశమే ఇక చంద్రబాబు మోదీ బీజేపీని వెంటబెట్టుకుని ఏపీలో తిరిగితే ఆ నెగిటివిటీ టీడీపీ మీద పడుతుంది అన్నది ఒక విశ్లేషణ అలాగే పవన్ కళ్యాణ్తో జత కట్టినా అంతకుముందు ఎందుకు విడిపోయారో చెప్పుకోవలసిన అనివార్యత కూడా ఈ ఇద్దరి మీద ఉంటుంది పైగా పవన్ నిలకడలేని రాజకీయాల ప్రభావం చంద్రబాబు అవకాశవాదాల పొత్తులు జనాలకు రోత పుట్టించే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు ఇక ఏపీలో జగన్ మీద ఒంటరిగా పోటీ చేయడానికి టీడీపీ ఇబ్బంది అయితే కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో కలిసి వచ్చినా ఉన్నంతలో కొత్త అవుతుంది తప్ప బీజేపీని పవన్ ని వెంటబెట్టుకుంటే అనుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువ అవుతుంది అన్న వాదనలు ఉన్నాయి ఏపీలో జగన్ బీజేపీకి యాంటీగా ముందుకు వస్తే వామపక్షాలు ఆయనతో జట్టు కట్టడం కూడా జరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది ఈ విషయంలో సిపిఐ సంగతి ఎలా ఉన్నా సిపిఎం అయితే జగన్తో సానుకూలంగానే ఉంటోంది పైగా కేరళ సీఎం పినరాయి విజయన్ యాంటీ మోదీ స్టాండ్కి జగన్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఏపీలో కొత్త సమీకరణలు మొగ్గ తొడిగినా ఆశ్చర్యం లేదు అలా కనుక చూసుకుంటే మోదీ వ్యతిరేకత విలువలా వస్తే కనుక టీడీపీకి అది పెద్ద దెబ్బ అవుతుంది అదే టైంలో అధికారంలో ఉంటూ రెండవ మారు గెలుపు కావాలని జగన్ స్కెచ్ వేస్తే ఈ పరిణామాలే ప్లస్ అవుతాయని కూడా అంటున్నారు మొత్తానికి చంద్రబాబు రొడ్డ కొట్టుడు పాలిటిక్స్ చేయడం ఇండైరెక్ట్గా జగన్ నెత్తిన పాలు పోసినట్లే అన్న మాట అయితే వినిపిస్తోంది